నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు జేను ఛానల్, జనం కోసం జనం పక్షం ప్రతి క్షణం. పెద్దపల్లి నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా దాసరి ఉష ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చి అతి చిన్న వయసురాలైన దాసరి ఉషకు పెద్దపల్లి నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థి తరపున టికెట్ కేటాయించి ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పుడు ఆ నామినేషన్ ర్యాలీ కొనసాగుతున్న దృశ్యాలను మన జేను ఛానల్ ద్వారా చూద్దాం. మరి రోజు ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గంలో
మన బహుజన బిడ్డ గెలవబోతా ఉన్నది ఆ గెలుపును ఇవాల మనం బహుజన రాజ్యాన్ని స్థాపించుకునే పోయే ముందు మనం బహుజన గీతం ద్వారా మనం ప్రతిజ్ఞ చేస్తామని ఒక నిమిషం అందరూ కూడా చెయ్యి పైకెత్తి మరి ప్రతిజ్ఞ చేద్దామని కూర్చుంటా ఉన్నాం ఓకే మన ఊరు మన ఉష కార్యక్రమం పెద్దపల్లి నియోజకవర్గ పల్లెలలో జరిగింది ఈ డబ్బులో ఉన్నటువంటి డబ్బులను ఎవరిచ్చిరక్క ఎవరిచ్చిరు ఇవాళ ఆశీర్వాదం అందుకున్నటువంటి దాసరు ఉషక్క నామినేషన్ ఖర్చు కోసం ఎవరిచ్చిరు పెద్దపల్లి నియోజకవర్గ బహుజన ప్రజలు ఇచ్చిరు సైకిల్ దొక్కుకుంటా తల మీద బట్టల మూట పెట్టుకుని అమ్ముకొని బతికిన తల్లిదండ్రులు గన్నేటు తీసుకొని రాళ్లను పిండి చేసి ఆనాడు చెరబండ రాజు చెప్పినట్టుగా కొండలు పగలేసినాం బండలనే పిండినాం మా నెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినాం సిరి ఎవడిదిరో శ్రమ ఎవడిదిరో అన్న చెరబండ రాజు మాటల సాక్షిగా దాసరి హనుమయ్య దాసరి పద్మ వాళ్ళ ముద్దు బిడ్డ దాసరి ఉష మీకు కాబోయే ఎమ్మెల్యే మా పిల్లలేమో పాడుబడ్డ సర్కారీ బడులల్ల తెలుగు మీడియంలో చదవాలి మీ పిల్లలేమో ఏసీ రూములున్న ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో 40 లక్షల రూపాయల పాకెట్ మనీతోని చదవాలి నైచలేగా నైచలేగా అన్నప్పుడు కూడా 2 చేతులు ఎత్తాలి పిడికిలు బిగించాలి అమ్మలారా అక్కలారా పుట్టబోయే బిడ్డలారా చనిపోయిన మా అమ్మమ్మలారా తాతలారా మీరు కూడా చేతులు ఎత్తాలి ఆకాశం నుంచి అవునా కదా
నిన్ను చెర్లపల్లి జైలుకు పంపించడం నిజం. బరాబర్ చేస్తాం బిడ్డ, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో దాక్కును. కేసీఆర్ 173 ఎకరాల ఫామ్ హౌస్, దాని చుట్టూ 8 ఫీట్ల కాంపౌండ్ వాల్, దాని మీద మా జాఫర్ఖాన్ పేట తుర్కల మద్దికుంట పెద్ద కల్వల అప్పన్న పేట నుంచి మా అవ్వలు అక్కలు ఎవరు కూడా నీ ఫామ్ హౌస్ కు రాకుండా బిడ్డ. నువ్వు 8 ఫీట్ల గోడ కట్టి దాని మీద కరెంటు తీగలు పెట్టినావు. ఆ ఫామ్ హౌస్ ఎర్రవెల్లి నుండి నిన్ను చెర్లపల్లి జైలుకు పంపించేలా ఏ ముఖం పెట్టుకొని దొంగల ముఠ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కల్వకుంట్ల కవిత మళ్ళీ మాకు ఓటేయండి అని వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మన ఓటును అమ్ముకుంటే ఎంత నష్టం వస్తుందో చూడండి. 1,25,000 కోట్లతోని ఎంత పెద్ద పెద్ద స్కూళ్లు కట్టొచ్చు మన పిల్లల కోసం, ఎంత మంచి ఇండ్లు కట్టొచ్చు మన అమ్మల నాన్నల కోసం. ఒకరోజు సుల్తానాబాద్ పోయిన రాత్రి, నేను సుల్తానాబాద్ రాత్రి 7 గంటలకు వర్షం వస్తున్నది, మార్కండేయ కాలనీ పోతుంటే ఒక ముసలాయన ఒక ముసల ఇద్దరు ఒక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న తాటాకులతో ఈతాకులతో కప్పుకున్న గుడిసెల పడుకొని ఒక ఆయన బుడగ జంగాల కులానికి చెందిన వాళ్ళు కూర్చున్నారు. వర్షం బగ్గ వస్తున్నది, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ముసలాయన అట్లా పండుకొని ఉన్నాడు మంచం మీద. ఈ అవ్వ అన్నం తింటుంది, అమ్మ మీటి కరెంట్ లేదా అంటే ఆమె ఏడ్చుడు మొదలు పెట్టింది. అయ్యా నాకు తిండి దొరకలేదు, నాకు తిండి దొరకలేదు, నేను ఇంటింట అడుక్కొని వచ్చిన ఒక అవ్వ చిన్న మిగిలిపోయిన చేపల కూర వేసింది, ఆ చేపల కూర తిని బతుకుతున్నా. మేము ఇందరం అడుక్కున్న భువను మా ఆయన సగం తిన్నాడు, నేను సగం తిన్నాను ఆయన అని ఏడ్చుడు మొదలు పెట్టింది. ఆ ఏడుపులో పాట పాడింది ఆ తల్లి. రేకుల షెడ్లనే పెట్టిండ్రు, గిక్కనే ఉంటది. బడ్కాపూర్ దగ్గరికి పోయినాం, వడ్కాపూర్ దగ్గరికి పోతే మా చెల్లెలందరితో మాట్లాడుతుంటే మా చెల్లెలు అంటున్నారు, సారు మాకు పని చేయడం చేతగాక కాదు, కానీ పని చేయాలంటే ఏ పని చేయాలో చెప్తలేరు. డిగ్రీలు చదివినాం, పీజీలు చదివినాం, ఇదే రేకుల షెడ్లలుంటున్నాం, 15వ తరగతి చదివినారు మా బిడ్డలు, 18వ తరగతి చదివినారు, ఎక్కడ ఉండాలో తెలుస్తలేదు, ఎక్కడ పని చేయాలో తెలుస్తలేదు, ఎవరు నౌకరిస్తలేరు. ఇలా పిఎం బస్తాలు వేసి మా బిడ్డలను హైదరాబాద్ పంపించినాం. టమోటాలు కొనుక్కో బిడ్డ, గుడ్లు కొనుక్కొని ఉన్నది దొరికింది, రోజుకు 2 పూటలైనా తిని చదువుకో బిడ్డ అని చెప్పి పంపిస్తే ఈ దొంగలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కల్వకుంట్ల కవిత ఒక్కొక్క ఉద్యోగం సర్కారీ నౌకరీని 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలకు అమ్ముకున్నారు సారు, మాకు ఈ దొంగల పాడుగాను అని చెప్పి తిరుగుతా ఉన్నారు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి, ఇదే దాసరి ఉష. మేము అందరం కలిసి చావడానికి సిద్ధమై ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తప్ప ఈ కేసీఆర్ అనే గజ దొంగ దిగి రాలేదు. మిత్రులారా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, బిడ్డ కాలర్ పట్టుకొని గుంజే రోజులు దగ్గరకు వచ్చిన ఈ దాసరి ఉష ద్వారా మీ పెద్దపల్లిలో మళ్ళొకసారి చెప్తున్నా, రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఒక్క చేతులు కాదు 2 చేతులతో పాటు ఈ బిడ్డను ఏనుగు గుర్తు మీద ఓటేసి ఈ బిడ్డను ఎమ్మెల్యేగా చేయాలని మీ అందరికి పాదాలకు మొక్కుతూ నేను నమస్కరించి వేడుకుంటున్నా. చాలా వడ్డించే బిడ్డ మన బిడ్డ దాసరి ఉష, చేతులెత్తుదండి గట్టిగా, చేతులు చూపి నీ చేతులలో ఏం లేదని చెప్పి, లేకపోతే వీళ్ళు మొత్తం కూడా మనం చూపిస్తారు నీ చేతిలో ఏం లేదు. రేపు మీకు సేవ చేయడానికి వచ్చిన మన బిడ్డ చేతుల ఏమీ ఉండదు మీకు సాయం చేయడం తప్ప. అమ్మలారా ఒక్కసారి ఆలోచించండి, భూమి లేని ప్రతి నిరుపేద అమ్మకు ఎకరం భూమి రావాలంటే ఏ గుర్తు కొట్టాలి, మహిళలకు 5 లక్షల ఉద్యోగాలు రావాలంటే ఏ గుర్తు కొట్టాలి, ఏనుగు గుర్తుకు మీదకి పోవాలని చెప్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ జై భీమ్.